సౌమ్యకు రవితో కొత్తగా పెళ్ళయింది. సౌమ్య చాలా చాలా అందంగా ఉంటుంది. ఎంతో అందమైన భార్య దొరకడంతో రవి ఏమాత్రం నిద్రపోకుండా కోడి కూసేంత వరకు భార్యతో ఎంతో సంతోషంగా గడుపుతున్నాడు. 10 రోజులు ఆఫీస్ సెలవు పెట్టి మరీ భార్యతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. ఉదయమంతా భార్య భర్తలిద్దరూ సంతోషంగా తిరుగుతూ సాయంత్రం అయ్యేసరికి మల్లెపూలు కొని భార్య తలలో పెట్టి గది తలుపులు వేసుకునేవారు. కోడి కూసేంత వరకు సౌమ్యని నిద్రపోనిచ్చేవాడు కాదు రవి. అలా సంతోషంగా గడుపుతున్నప్పుడు ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. రవి అర్జెంటుగా ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది అని అన్నాడు బాస్. సరే సార్ వచ్చేస్తున్నాను అని రవి తన బట్టలు సర్దుకుని, నేను రావటానికి 1 వారం రోజులు పడుతుంది డార్లింగ్, నువ్వు జాగ్రత్తగా ఉండు అని భార్య నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. సరే అండి జాగ్రత్త అని అంది భార్య. సరే అలాగే తలుపు వేసుకో అని అన్నాడు. అలాగేనండి అని తలుపు వేసుకుని లోపలికి వెళ్ళింది. భర్త వెళ్ళిపోతున్నాడని లోపల చాలా బాధపడుతూ ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరబ్బా అని తలుపు తీసి చూస్తే భర్త ఇంకా గుమ్మం దగ్గరే ఉన్నాడు. ఏమైందండి, ఏమైనా మర్చిపోయారా అని అంది. అంతే భార్య చెయ్యి పట్టుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్బా వదలండి, ఆఫీస్కి వెళ్ళే టైంలో ఏంటిది, మీకు వేలాపాలా లేదా అని అంది. అబ్బా ఉండవే, నేను మళ్ళీ రావడానికి 1 వారం రోజులు పడుతుంది, ఈ వారానికి సరిపడా దాహం తీర్చుకోవాలి అని తనను ఆక్రమించి తన దాహం తీర్చుకున్నాడు. ఆ తర్వాత సరే జాగ్రత్త అని నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అలా 1-2 రోజులు గడిచాక సౌమ్యకు సాయంత్రం అయ్యేసరికి అలవాటు పడిన శరీరం ఏమో నిద్ర పట్టడం లేదు. పదే పదే భర్త చేసిన చిలుపు పనులే తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది. ఇంతలో తెల్లవారింది. పొద్దున్నే కాలింగ్ బెల్ మోగింది. ఎవరబ్బా అని వెళ్ళి తలుపు తీసింది. ఏమండి, మేము పక్క రూమ్లో ఉంటాము, మా అమ్మాయి పెళ్ళి, మీరు తప్పకుండా రావాలని శుభలేఖ ఇచ్చి వెళ్ళింది. అప్పుడు సౌమ్య పెళ్ళికి వెళ్ళాలంటే కొత్త బట్టలు ఏమైనా కట్టుకోవాలి కదా అని బీరువాలో ఉన్న ఒక కొత్త చీర తీసుకుని జాకెట్ ఫాలో కుట్టిందామని పక్కింటి వాళ్ళని ఇక్కడ ఏ టైలర్ మంచిగా జాకెట్లు కుడతారు అని అడిగింది. అప్పుడు ఆమె పక్క వీధిలో ఉన్న టైలరు చాలా బాగా కుడతాడు, ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు, ఉండండి ఫోన్ నెంబర్ ఇస్తాను అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆమె. అప్పుడు సౌమ్య ఆ నెంబర్ తీసుకుని టైలర్కి కాల్ చేసింది. షాప్ ఓనర్ కాల్ లిఫ్ట్ చేసి, హలో ఎవరండి అని అన్నాడు. నేను పక్క వీధిలో హెవెన్ అపార్ట్మెంట్లో నుంచి మాట్లాడుతున్నాను, ఒక చీర జాకెట్ అర్జెంటుగా కుట్టాలి అని అంది. అలాగే మేడం, రూమ్ నెంబర్ చెప్పండి అని అన్నాడు. హెవెన్ అపార్ట్మెంట్ 4th ఫ్లోర్ 3వ నెంబర్ అని, కానీ మా అపార్ట్మెంట్ లిఫ్ట్ పని చేయటం లేదు, మెట్లెక్కి రండి అని అంది. అప్పుడు షాప్ ఓనర్, అబ్బో 4th ఫ్లోర్ మెట్లెక్కి వెళ్ళటం అంటే కష్టమే అని అనుకుని తన షాపులో కొత్తగా జాయిన్ అయిన పనిచేస్తున్న కుర్రవాడు గోపిని, ఒరే వెళ్ళి బట్టలు తీసుకుని రారా, ఇదిగో ఈ టేపు కూడా తీసుకుని వెళ్ళు అని కుర్రాడిని సౌమ్య దగ్గరికి పంపించాడు. ఇంతలో కాసేపటి తర్వాత సౌమ్య రూమ్ కాలింగ్ బెల్ కొట్టాడు. సౌమ్య తలుపు తీసింది. సౌమ్యని చూసిన గోపి, అప్ప ఎంత అందంగా ఉంది ఆంటీ, మామూలుగా లేదు, నిలువెల్ల పైనుంచి కింద వరకు అదిరిపోయింది అని అనుకున్నాడు. అంకుల్ చాలా అదృష్టవంతుడు అని మనసులో అనుకుంటున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు, లోపలికి రా అని అంది. సారీ ఫాలు జాకెట్ కుట్టి పెట్టాలి అని అంది. ఆది బ్లౌజ్ ఉందా మేడం, కొలతలు తీసుకోవాలా అని అన్నాడు గోపి. ఆది బ్లౌజ్ ఉంది, కానీ పెళ్ళికి ముందు అది బాగానే సరిపోయేది, కానీ ఇప్పుడు బాగా టైట్గా ఉంది ఆ జాకెట్ అని అంది. పెళ్ళయింది కదా, సార్ చేయి పడేసరికి ఒళ్ళు వచ్చినట్టుంది అని మనసులో అనుకున్నాడు గోపి. పెళ్ళైతే అంతే మేడం గారు, అలాగే ఒంట్లో మార్పులు వచ్చేస్తాయి లేండి అని అన్నాడు.
ఏంటి ఎక్కువగా మాట్లాడుకో. సరే అయితే మెజర్మెంట్ తీసుకో అని అంది. గోపి కొలతలు తీసుకుని సమయంలో చెయ్య అక్కడ తాకింది. అంతే ఒక్కసారిగా గోపికి ఒంట్లో కరెంటు పాస్ అయినట్టు అయ్యింది. సౌమ్యకి కూడా ఒళ్ళంతా జల్లుమంది. ఇక ఆగలేక తనని గదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. తలుపు గడిపెట్టిన గోపి తనను ఆక్రమించి పని మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత సౌమ్య నోటి వెంట పెద్ద అరుపు ఒకటి వినిపించింది. అప్పుడు సౌమ్య గోపి ముఖం మీద చితిక వేసి, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటూ అలా ఆలోచిస్తున్నావు, పట్టపగలే నిలబడి కలలు కంటున్నావా, వచ్చిన పని చూడు అని అంది. సారీ మేడం, ఇదంతా నా కళ అని, ఈ కళని నిజం అయితే ఎంత బాగుండును అని అనుకున్నాడు. కొలతలు తీసుకుంటున్నప్పుడు గోపి చేతులు వణుకుతున్నాయి. అప్పుడు సౌమ్య గోపి వైపు అనుమానంగా చూసి, ఏమైంది చేతులు ఎందుకు అలా వణుకుతున్నాయి అని అంది. అబ్బే ఏమీ లేదు మేడం గారు, నాకు కొలతలు తీయటం కొత్త అని అన్నాడు. నీ ధ్యాస నా ఒంటి మీద కాకుండా నీ పని మీద పెట్టు. నీ చూపంతా అందాల మీదే ఉంటే నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉండబట్టే కదా నీ చేతులు వణుకుతున్నాయి. నీ దృష్టి అక్కడ ఇక్కడ వాటి మీద కాకుండా కొలతల మీద పెట్టు. పని దైవంతో సమానం, నీకు అన్నం పెడుతుంది ఈ పని కనుక కస్టమర్లని ఆ విధంగా కాకుండా దేవుడిలా చూడటం నేర్చుకో అని అంది. క్షమించండి మేడం, నేను చేసింది తప్పే, కానీ నా వయసు అలాంటిది. ఎంత ఓర్చుకుందామనుకున్నా మీ అందం పిచ్చెక్కించేలా ఉంది. ఒక్కసారిగా ఇంత అందమైన మిమ్మల్ని దగ్గరగా చూసేసరికి అలాంటి ఆలోచనలు వస్తుంటాయి, అది సహజమే. నేను అలా ఆలోచించడం తప్పే, ఇంకెప్పుడు అలా చెయ్యను, సారీ మేడం అని అప్పుడు కొలతలు తీశాడు. గోపి దృష్టి అంతా పని మీద పెట్టేసరికి తన చేతులు వనకటం లేదు. మంచిగా కొలతలు తీసుకుని వెళ్ళి మరుసటి రోజే అందంగా జాకెట్ కుట్టుకుని తీసుకుని వచ్చేసాడు. స్వప్న కట్టుకుని ఫోటో దిగి తన భర్తకు పంపించింది. అబ్బా ఈ చీరలో భలే ఉన్నావు సౌమ్య అని అన్నాడు. అంటే మీ ఉద్దేశం ఏమిటి, ఈ చీరలోనే నేను బాగుంటానా నేను అని అంది. అది కాదు, లేకుంటే ఇంకా బాగుంటావు అని అన్నాడు. చి పోండి అని, ఎప్పుడు వస్తున్నారు, త్వరగా వచ్చేయండి మీరు, మీరు కూడా ఉండి ఉంటే ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళే వాళ్ళం కదా అని అంది. వచ్చేస్తాను లేవే, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పెళ్లి అయిపోయిన తర్వాత మొదటి రాత్రి గది డెకరేషన్ ఎలా ఉందా అని చూడటానికి వెళ్ళింది సౌమ్య. అంతే ఆ మంచాన్ని చూసి ఒక్కసారిగా తన మొదటి రాత్రి గుర్తు తెచ్చుకుంది. ఇంటికి వచ్చి తలారా చన్నీళ్ళ స్నానం చేసి పడుకుంది సౌమ్య. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.